కాసేపట్లో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు సీఎం వైఎస్ జగన్ జగనన్న చేదోడు పథకం నాలుగవ విడత నిధుల విడుదల చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ముందస్తు బెయిల్ పై వాదన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా 40వ రోజు చంద్రబాబు ఇవాల్టితో ముగినున్న రిమాండ్ సాయంత్రం వర్చువల్ గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు అనర్హుల ఓట్లు తొలగించాలని సీఓకు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు సీఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసిన మంత్రులు వేణు దాడిశెట్టి రాజా కృష్ణా జలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం న్యాయ పోరాటం కేంద్రం కొత్త విధి విధానాలు నిలిపివేయాలని సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పెరిగిన విద్యా ప్రమాణాలు వసతుల కల్పనతో తగ్గిన డ్రాప్ అవుట్స్ భారీగా జాయినింగ్స్ యుఎన్ఓ వెబ్‌సైట్ స్టోరీస్ లిస్టులో ఏపీ విద్యా వ్యవస్థ అత్యంత అరుదైన గుర్తింపు లభించిందంటూ అధికారుల హర్షం నేడు ఉమ్మడి కరీంనగర్లో రాహుల్ గాంధీ పర్యటన మందనిలో కాంగ్రెస్ బస్ యాత్ర సాయంత్రం పెద్దపల్లిలో బహిరంగ సభ తెలంగాణలో బీజేపీ అధిష్టానం ఫోకస్ 10 రోజుల్లో అగ్రనేతల విస్తృత పర్యటన తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేన రెడ్డికి గవర్నర్ పదవి త్రిపుర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వు సింగరేణి కార్మికులతో కాంగ్రెస్ నేతల గేట్ మీటింగ్ కేసీఆర్ కార్మికుల త్యాగాలను విస్మరించారని రేవంత్ విమర్శలు పవన్ కళ్యాణ్ తో కిషన్ రెడ్డి లక్ష్మణ్ భేటీ తెలంగాణ ఎన్నికల్లో జనసేన మద్దతు కోసం మంతనాలు విద్యార్థిని ప్రవళిక కుటుంబానికి మంత్రి కేటీఆర్ భరోసా సోదరుడు ప్రణయ్కు ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని హామీ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ కారు దిగి హస్తంగూటికి వెళ్లిన మలిపెద్ది సుధీర్ రెడ్డి పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులపై ఈసీ డేగకన్ను కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రంగంలోకి నిఘా టీమ్స్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కట్టలే కట్టలు నగదు బంగారం వెండి మద్యం భారీగా స్వాధీనం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గడప గడపకు కార్యక్రమం ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలపై వివరించిన మంత్రి రోజా గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జగనన్నకు చెబుదాం కార్యక్రమం స్పందన అర్జీలను పరిశీలించిన కలెక్టర్ వేణుగోపాల్ కర్నూలు జిల్లా వర్కూరు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ మహబూబ్నగర్లో ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పర్యటన జిల్లా కలెక్టర్ ఎస్పీ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు మోహిని అవతారణ దర్శనమిస్తున్న శ్రీవారు ఇంద్రకీలాద్రిపై 5వ రోజు దసరా ఉత్సవాలు మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడుతున్న ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్ర రాయలసీమల్లో 3 రోజుల పాటు వర్షాలు విశాఖ రామకృష్ణ బీచ్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతో ఒకరి మృతదేహం లభ్యం మరొకరి కోసం గాలింపు ఢిల్లీలో నేడు బీజేపీ కీలక సమావేశం ఎన్నికల స్ట్రాటజీ అభ్యర్థుల ఎంపికపై చర్చ వన్డే వరల్డ్ కప్ లో నేడు బంగ్లాదేశ్ తో భారత్ పోరు పూణే వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ తమిళనాడు కేరళలో లియో విడుదల సందడి థియేటర్స్ కు బార్లు తీరిన ప్రేక్షకులు